హాయిగా ప్రస్తుతం ఇచ్చాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో దగ్గరేతున్నాను. ప్రస్తుతం సరే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే ఇచ్చాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఫ్రెండ్స్ తిరగైతే ఉంది. మనకైతే ఒకసారి మీకు చూపిస్తాను. లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. గాయస్ ఈ బస్ స్టేషన్లో అయితే మనకి 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని బస్సులు అయితే కాంప్లెక్స్లోకి రావు, కొన్ని బస్సులు మాత్రమే వస్తాయి. ప్రస్తుతానికైతే లగ్జరీ సో డీలక్స్ బస్సులు అయితే మనకైతే అవైలబిలిటీగా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ రిజర్వేషన్ చేసుకుంటే మాత్రం ఒక రిజర్వేషన్ కౌంటర్ కూడా ఇక్కడ నుంచి అయితే ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ బస్సు ఎక్కాలనుకుంటే మాత్రం కొన్ని బస్సులు అయితే ఎక్కడి నుంచి ఎక్కవచ్చు, మిగతావి అయితే కాంప్లెక్స్ బయట నుంచి అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే టైం టేబుల్ అయితే ఎక్కడైతే విజిబుల్గా లేదు, ఎందుకైతే మీకు అయితే టైం టేబుల్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇది క్యాంప్లెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇది మచిలీపట్నం రాజం ఎంట్రీ ఇచ్చాపురం బస్ అయితే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది రాజోలు ఇచ్చాపురం బస్ అయితే ఫ్రెండ్స్. ఇది కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస్ మీద వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది రాజమండ్రి, విశాఖ, ఇచ్చాపురం ఫ్రెండ్స్. తాడేపల్లిగూడెం, విశాఖ, ఇచ్చాపురం బస్ అయితే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే కాంప్లెక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇచ్చాపురం కాంప్లెక్స్ అయితే. ఇది మనకి ఒరిస్సా బార్డర్లో ఉన్న బస్ స్టాండ్ అయితే వ్యూ అయితే ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉంది వ్యూ అయితే ఫ్రెండ్స్. ఇది రాజమండ్రి, విశాఖ, ఇచ్చాపురం బస్ అయితే ఫ్రెండ్స్. ఇది అన్నవరం, శ్రీకాకుళం, టెక్కలి, పలాస్ నుంచి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇది ఇచ్చాపురం, విశాఖపట్నం అయితే ఫ్రెండ్స్. ఇది సోంపేట, పలాస, టెక్కలి, శ్రీకాకుళం మనకైతే బయట వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే. గాయస్ మనకి ఎక్కడైతే బాత్రూమ్స్ అయితే అవైలబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. మీరే చూడొచ్చు మనకి ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. మనకైతే పార్కింగ్ అయితే ప్లేస్ ఉంది కానీ బాత్రూమ్స్ అనేటివి అయితే అవైలబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.